ఇక కాంగ్రెస్ కి 8 సీట్లు, బిజెపి కారు, బిఆర్ఎస్ కు 2 స్థానాలు, ఎంఐఎం కు దక్కనున్న 1 సీటు. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వేలో ఫలితాలు విడుదల. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఇదే సమయంలో కొన్ని సర్వే సంస్థల సర్వే ఫలితాలను విడుదల చేస్తూ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు గెలుస్తాయో అంచనా వేస్తా ఉన్నారు. ఒకసారి మనం కూడా పబ్లిక్ ని అడుగుదాం, అసలు ఈ ఎట్లా ఉంది, ఏం కథ వాతావరణం అనేది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తా ఉంది? తెలంగాణలో ఏ పార్టీ రైట్, మీ ఒపీనియన్ పోల్ చేయండి, తెలంగాణలో ఏ పార్టీ ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలుస్తుంది? కాంగ్రెస్ గెలుస్తుందా ఎక్కువ సీట్లు, బీజేపీయా, బీఆర్ఎస్ఆ? అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది రైట్, 600 800 ఒక్క మనిషికి 1000 రూపాయలు ఇచ్చి తోలకపోయిన అన్న సభలకు అన్ని పార్టీలకు గట్టే పోతారు. అంతే, ఏదేం సంసారం లేదు. వరంగల్ క్యాండిడేట్ కడియం కావ్య, నజీర్ బీఆర్ఎస్ లో ఉంటే వీక్ క్యాండిడేట్, కాంగ్రెస్ లో ఉంటే స్ట్రాంగ్ క్యాండిడేట్ అయ్యిందా? మాట్లాడే ముందు ఆలోచించాలి చింతపండు నవీన్ గారు. ఏంది అర్థం కాలే, కడియం కావ్య ఇప్పుడు వాస్తవానికి మీరు ఒకసారి వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ ని అబ్జర్వ్ చేస్తే కడియం కావ్యకు మాదిగ వర్గాల నుంచి మద్దతు దొరకట్లేదు. ప్లస్ వీళ్ళు 30-35 ఏళ్ళ నుంచి కడియం శ్రీహరి యాంటీ కాంగ్రెస్ గా పనిచేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు దగ్గరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. వరంగల్ అర్బన్ రూరల్, ఏది వరంగల్ అర్బన్ ఏరియా ఏదైతే హనుమకొండ ఈ ఏరియాలు ఉందో బీజేపీ కొంత పట్టు మీదకి వచ్చింది. ఆరూరు రమేష్ వర్ధన్నపేటలో బలమైనటువంటి నేత, ఆయన బీజేపీలో చేరి బీజేపీ టికెట్ తెచ్చుకుండు. నీకు అక్కడ వర్ధన్నపేటలో కొంత సానుభూతి ఆయన పైన ఉంది. ఇవన్నీ ఈక్వేషన్ చూసుకున్నప్పుడు సో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. రైట్గా, తెలంగాణలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది అంటే ఒకసారి రిజల్ట్ చూద్దాం. సో 70% మంది కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని, బీజేపీ గెలుస్తుందని 28% మంది, బీఆర్ఎస్ గెలుస్తుందని 2% మంది ప్రజలు అభిప్రాయాన్ని తెలియజేశారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఇదే సమయంలో కొన్ని సర్వే సంస్థలు సర్వే ఫలితాలను విడుదల చేస్తూ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో అంచనా వేస్తూ ఉన్నాయి. అయితే వాస్తవానికి కూడా ఈ ఒపీనియన్ పోల్స్ ఇవి కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ 3 అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మొత్తం క్యాండిడేట్ల కేటాయింపు జరిగిపోతుంది కదా, అప్పుడు లైవ్ సర్వే చూద్దరు మీరు. ఎస్, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 1,00,000 శాంపిల్స్ తోటి మీరు 16 నియోజక ఎట్లాగో అది ఎంఐఎం కోతో దాడి చేసిన దానిగా 16 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం పక్కా లైవ్లో మీరు సర్వే చూస్తారు.